విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ర్యాలీలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాక పేద బతుకులతో ఆటలు ఆడుతున్నాయన్నారు. ఈ విధానాల వల్ల రాష్ట్రంలోని లక్షలాది కుటుంబాలు, భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తుల వారు, చిరు వ్యాపారులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారని వాపోయారు. సిపిఎం మండల కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలకు సిపిఎం పార్టీ చేపట్టే ఉద్యమాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మిక సంఘాలు, వ్యవసాయ సంఘం, సిపిఎం కార్యకర్తలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ బిల్లులు, ముఖ్యంగా రైతాంగం, ఈరోజు పంటలు పండించే రైతాంగం, 130 కోట్ల మంది ప్రధానిగా నష్టం పెట్టే రైతాంగం వాళ్ళ జీవితాలు నాశనం చేసేటట్టుగా 3 చట్టాలు తీసుకొచ్చారు. అవి ఒకటి నిత్యావసర వస్తువుల చట్టం. ఈ చట్టం మూలంగా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కానీ, అలాగే కొనుక్కునే వాళ్ళకి ఎంత ధర ఉండాలనేది నిర్ణయించే చట్టం, బ్లాక్ మార్కెట్ నిరోధించే చట్టం, ఈ చట్టాన్ని మార్చారు. అలాగే రైతులు పండించే పంటకే కాంట్రాక్టర్తో కాంట్రాక్ట్ తీసుకునేటువంటి 2వ చట్టం తీసుకొచ్చారు. ఇప్పటి వరకు మార్కెట్ యార్డ్ ద్వారా కొంటున్నటువంటి ప్రభుత్వం తను కొండు దళారులు డైరెక్ట్గా రైతుల దగ్గర కొని ఆ విధంగా రైతాంగానికి తక్కువ ధరకి ఇచ్చి నష్టం చేసి కోట్ల ధాన్యాల్ని అలాగే పంటల్ని వాళ్ళు పోగేసుకుని బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం కోసం ఈ 2వ చట్టం చేశారు. 3వ చట్టం ఎక్కడికి వెళ్ళినా అమ్ముకోవచ్చు అంటున్నారు. మల్లూరులో అమ్మడమే కష్టం, మన మండలానికి వచ్చి అమ్మడం ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువగా వస్తాయి. ఒక ఇక్కడ కాకుండా అనకాపల్లిలో లేదంటే చెన్నైయో లేదా విజయవాడ ఎక్కడికో పట్టుకెళ్ళి అమ్మాలన్నా ధర ఎక్కువగా మనం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎక్కువ అవుతాయి. అది పెద్ద పెద్ద వ్యాపారస్తులు తప్ప సాధారణ రైతులకి నష్టం. ఈ 3వ చట్టాన్ని కూడా రద్దు చేయమని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే విద్యుత్ చట్టం ఒకటి తీసుకొచ్చారు. ఇది ప్రైవేటీకరించడానికి, ఈరోజు డిస్కమ్ని ప్రైవేటీకరించడానికి మోడీ గారు అంబానీ, ఆదాని అటువంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులకి ప్రయోజనం చేకూర్చేటట్టుగా ఒక చట్టం తీసుకొచ్చారు. అది మన రాష్ట్రంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి ఆమోదం తెలిపారు. ఇచ్చిటికి తీసేస్తారట, మీటర్లు పెడతారట, రైతాంగానికి నష్టం చేసేటువంటిది. రైతుకి నీరు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. నీరు అందలేని పరిస్థితుల్లో రైతులు మోటార్ బోర్లు వేసుకొని చెప్పేసి ఈరోజు పంట పండించుకుంటున్నారు. ఆ విధంగా ఉచిత విద్యుత్ని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కల్పించింది. ఆయన కొడుకు ఈరోజు దాన్ని తీసేసి ఈరోజు ప్రైవేట్ యజమానులకు ప్రయోజనం చేకూర్చేటట్టుగా విద్యుత్ని ప్రైవేటీకరణ చేసి పెద్ద పెద్ద వ్యాపారస్తులకు ప్రయోజనం చేకూరుతామని చెప్పి కేంద్రం చేస్తుంది. దానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అలాగే మన రాష్ట్రానికి అన్యాయం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, 12 కాలేజీలు ఇవ్వలేదు, అలాగే ఉత్తరాంధ్రకి రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకపోవడం వల్ల నష్టం చేసినప్పటికీ ఈరోజు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన పార్టీలు అటు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు స్కీమ్ వర్కర్లు ఉన్నారు, స్కీమ్ వర్కర్లకి సరైన జీతాలు ఇవ్వలేదు. ఈ కరోనా కాలంలో అంగన్వాడీలు, ఆశాలు, మిడ్డమీలు, పంచాయతీ కార్మికులు అనేక మంది వాళ్ళ కష్టాలని దారబోసి పనిచేశారు. వాళ్ళకి జీతాలు ఇప్పటికీ పూర్తిగా చెల్లించలేదు. 10 నెలలు బట్టి పంచాయతీ కార్మికులు బకాయిలు ఉన్నాయి. ఉచితంగా చాలా డబ్బులు పంచుతున్నామని చెప్పేసి ఇక్కడ చెప్తుంది స్టేట్ గవర్నమెంట్, నువ్వు ఉచితంగా ఎంత ఇస్తున్నావో మాకు అనవసరం, కానీ పనిచేసిన వాళ్ళకి ఇవ్వయ్యా బాబు, పనిచేసిన కార్మికులు జీతభత్యాలు చెల్లించాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పని పద్ధతుల్లో మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా కార్మిక వర్గానికి, కష్టజీవులకి, రైతులకి నష్టమైన విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టి ఆ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. రేపు 27వ తేదీన రైతులకు ప్రత్యేకంగా విద్యుత్ కేంద్రాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పార్లమెంటుకి ఈరోజు రేపు రైతులు ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో. ఆయనకు సంఘీభావంగా విద్యుత్ కేంద్రాల దగ్గర రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మిక వర్గం మద్దతుగా ఉండి ఇద్దరు జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఇతర సంఘాలు పిలిపించే దాన్ని జయప్రదం చేయాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈరోజు కార్మిక చట్టాలు అమలు కోసం ఈరోజు చేసిన కార్యక్రమానికి అంగన్వాడీ ఆశా వర్కర్లతో మధ్యాహ్న భోజనం, అలాగే పంచాయతీ వర్కర్స్ అన్ని రంగాల కార్మికులు హాజరయ్యారు.
కార్యక్రమాలకి ప్రభుత్వ ఆటంకం కలిగిస్తే మన హక్కుల సాధనకై ఎంతవరకైనా పోరాడడానికి మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఏపీఐ వ్యవసాయ కార్మిక సంఘంగా మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వ్యవసాయ కార్మిక సంఘంగా మీ అందరికీ సపోర్ట్గా ఉండి మీ పోరాటంలో భుజం తట్టి మేము కూడా మీతో పాటు పోరాటానికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ధన్యవాదాలు. రాష్ట్రంలో 30 లక్షల మంది భవన నిర్మాణం కలిగి ఉన్నారు. వారికి కరోనా కాలంలో పనులుగా జాలి చెప్పాలని కూడా ఆత్మహత్య చేస్తున్నారు. వారిని ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించి ఆదుకోలేదు. అలాగే ఇసుక రవాణాను నిలిపివేసి ప్రజలకు ఇసుక దొరకకుండా చేసి ప్రజలకు పనులు చేశారు. భవన నిర్మాణ కాలంలో చాలా ఇబ్బందులు పాలయ్యారు. కనీసం ప్రభుత్వం ఎప్పటికైనా గుర్తించి అనుమతి ఇచ్చి ఉచిత ఇసుక రవాణా చేసి ప్రజలను ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వ ప్రభుత్వాన్ని మరీ మరీ వేసుకుని